వీర జవాన్లకు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల శ్రద్ధాంజలి. ఉగ్రవాదుల దాడిలో మరణించిన సిఆర్పిఎఫ్ వీర జవాన్లకు గురువారం మహిళా డిగ్రీ కళాశాలలో శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించారు. దాడులకు పాల్పడిన ఉగ్ర మూకలను సమూలంగా నాశనం చేసి అమరవీరుల త్యాగం వృధాగా పోనీయరాదన్నారు. భారతదేశ చరిత్రలో నిన్న జరిగిన సంఘటన చాలా విచారకరం. ఉగ్రవాదులు మన వీర సైనికులపై మానవ బాంబు రూపంలో దాడి చేయడం అమానుషం. ఈ రోజు మనం ఇంత ఉన్నతంగా బతుకుతున్నామంటే బార్డర్ లో ఉన్న వాళ్ళ సైనికుల యొక్క అంకుత దీక్ష, శ్రమ, పట్టుదల చాలా ముఖ్యము. అటువంటి సైనికులను విచక్షణారహితంగా చంపడం శోచనీయం. మీరు జవాన్లను చంపినందుకు ప్రతీకారంగా మేము తప్పకుండా బదులిస్తామని ఒక ఎన్సీసీ ఆఫీసర్గా చాలా బాధపడుతున్నాం. మేము మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి దురదృశ్య సంఘటనను ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం ఉగ్రవాదులను. నిన్న దేశ సరిహద్దులో జమ్మూ కాశ్మీర్లో వీర జవాన్ హేయ దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జాతి మొత్తం కూడా దీన్ని ఒక పిరికిపంద చర్యలాగా ఖండించడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశము అన్నింటికీ ఆదర్శంగా ఉన్నటువంటి దేశము. అటువంటి భారతదేశం యొక్క జాతి సమైక్యతని భంగం కలిగించడానికి, జాతి సమైక్యతను దెబ్బతీయటానికి ఈ ఉగ్రవాద మూకలు ఈ రకమైనటువంటి చర్యలకి నిరంతరము పాల్పడుతూ ఉన్నప్పటికీ కూడా మన జవాన్లు ఎప్పటికప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ వస్తున్నారు. కానీ నిన్న దురదృష్టవశాత్తు ఒక మానవ బాంబు రూపంలో దాదాపు 43 మంది వీర సైనికుల్ని మట్టుపెట్టడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయము. భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి కలిగినటువంటి దేశము, కలిగినటువంటి సంఘటన. కాబట్టి ఇవాళ పౌరులు, భారతీయ పౌరులంతా, విద్యార్థులంతా ఒక్క జవాను మరణిస్తే మేము 1000 మంది దేశభక్తులు తయారై మా జాతిని, మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి నినదించడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులంతా కూడా ఆ వీర జవాన్ల యొక్క కుటుంబాలకు కోసం పాటుపడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా నినదించడం జరిగిందని తెలియజేస్తున్నారు. వాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళంత దూరంలో ఉండి మన కోసం పోరాడుతున్నారు. వాళ్ళు అలా చనిపోయి చాలా బాధాకరమైన విషయం. సో మనందరం వాళ్ళకి అండగా ఉండి ఈ సంఘటనని ఖండిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తోడుగా అండగా ఉంటామని ఆశిస్తున్నాం. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై 40 మంది సైనికులు చనిపోవడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. వాళ్ళకి శాంతి కలగ కోరుకుందాం అందరం. పిరికిపందల్లో వచ్చి మన దేశ సైనికులను చంపడం ఎంతో బాధాకరమైన విషయం. దానికి మనం స్పందించాలి ఖచ్చితంగా. ఒక్క జవాను 1000 మందితో సమానం. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామంటే వాళ్ళ వల్లే. కానీ వాళ్ళు చనిపోవడం ఒక బాధాకర విషయం. వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉందాం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఘనశ్యామ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, రాజారాం, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.